అన్ని వర్గాల వారితో సఖ్యతగా మెలుగుతూ ఐకమత్యంగా ఉండే ఆర్యవైశ్యులు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది 10 మందికి ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు అన్నారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్న సమారాధన సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు కార్తీక అన్న సమారాధనకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 108 మంది ఆర్యవైశ్య పుణ్య దంపతులు చే సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు చక్కా సుబ్బారావు, టంగుటూరి ఆది వెంకట నారాయణ, కోశాధికారి ఎడపలపాటి రామ సుధాకర్, అదనపు కోశాధికారి సుంకు రామారావు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెగా తంబోలా వంటి అనేక గేమ్స్ నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అదేవిధంగా లక్కీ టిప్ ద్వారా విజేతలను ఎంపిక చేసి విలువైన బహుమతులు అందించినట్లు ఆర్గనైజర్స్ పరుచూరి నాగేశ్వరరావు, చక్కా శ్రీనివాసరావు, తన్నీరు మోహన్రావు, ఓలేటి శ్రీనివాస్ గుప్తా, ఎక్కాల శ్రీనివాసులు, గూడూరు బాలమురళీకృష్ణ చెప్పారు. మావుళ్ళమ్మ దేవస్థానం చైర్మన్ మానేపల్లి నాగన్నబాబు, మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తితో పాటు సంఘ పెద్దలు, పిల్లా పాపలతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోషన్ రాజును ఆయన కుమారుడు సుందర్ రాజును ఘనంగా సత్కరించారు. మన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు వచ్చేశారు. శ్రీనివాసరావు అండి, నంబర్ 6 జొన్నలగడ వెంకటకృష్ణ సుబ్బారావు, మూడో లెక్కిడి 36. గత 22 సంవత్సరాలుగా భీమవరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారు ఈ కార్తీక సమారాధన చేయటం చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క పూజా కార్యక్రమాలు లేకపోతే ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ సాంప్రదాయ సిద్ధంగా జరిగేటటువంటి కార్యక్రమాలు, అలాగే అందరూ కూడా కలిసి భోంచేయటం, ఇదంతా కూడా ఒక కలయికి, ఒక స్నేహానికి, ఒక మంచితనానికి ఇది గుర్తు. అలాగే సమాజంలో వయస్సులందరూ కూడా తరతరాలుగా నిజంగా సేవ అని చెప్పుకోవాలి. ఎంచేతంటే ఇప్పుడంటే ఈ మాల్స్ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు, ఆన్లైన్ వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో పూర్వకాలంలో ఒక మారుమూల గ్రామంలో ఒక షావుకారు గారు వెళ్ళి ఒక ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సరుకులు కానీ మరి అందుబాటులోకి తీసుకొచ్చి వారు గ్రామాల్లో సుఖంగా ఉండేందుకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి కమ్యూనిటీ మరి వైశ్యులు. ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా అతను ఎన్ని ఇబ్బందులు పడినా మరి వారందరికీ కూడా వారికి అప్పుగా లేకపోతే అరువుగా ఇచ్చి ఆ పేదవర్గాలన్నీ కూడా ఆదుకున్నటువంటి కమ్యూనిటీ అని నేను చెప్పక తప్పదు. న్యాయబద్ధంగా
మరి జీవించడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. భగవంతుడు మీ యొక్క నమ్రతని, మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క ఆ యొక్క తగ్గింపుతనాన్ని దేవుడు మీ అందరికి కూడా హెచ్చింపు చేయడానికి మీద మంచి కార్యక్రమాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక విషయం చెప్పాలి, ఈ రెండు మూడు రోజులుగా మీ మనసుల్ని కొంత గాయపరిచినటువంటి ఒక విషయం ఉంది. ఇటువంటి సందర్భంలో నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. కొంతమంది బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి మరి బాధ్యతను విస్మరించి మహాత్మా గాంధీ గారిని, లేకపోతే బిఆర్ అంబేద్కర్ గారిని, లేకపోతే అటువంటి పెద్ద నాయకుల్ని గౌరవించాలి మనం ఎవరైనా సరే. వాళ్ళకి కులం, మతం, ప్రాంతం, భాష అనేటటువంటి విషయాల్ని వాళ్ళకి అంటగట్టకూడదు. మహాత్మా గాంధీ అంటే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అలాగే పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం ఏర్పడటానికి అమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి మరి కృషి చేసినటువంటి, ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. వారిని కాంట్రవర్సీలు తీసుకొచ్చి లేనిపోయిన మాటలు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. నా వ్యక్తిగతంగా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గత 22 సంవత్సరాల నుంచి చాలా దిగ్విజయంగా ఇలా జరిపిస్తూ ఉంది. వారికి వారు నడిపిస్తున్న నలుగురు మూల స్తంభాలు చక్క వెంకట సుబ్బారావు గారు, టంగుటూరు ఆది వెంకటనారాయణ గారు, ఎడపలపాటి రామ సుధాకర్ గారు, సుంకు రామారావు గారికి మన భీమవరం ఆర్యవైశ్యులందరి తరపున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీక అన్న సమారాధన సేవా సంఘం వారు సత్యనారాయణ స్వామి వ్రతాలు 108 మంది ఆర్యవైశ్య పుణ్య దంపతులచే ఇక్కడ ఏర్పాటు చేశారు.